విజయవాడ డ్రగ్స్ ప్యాకెట్ కొరియర్ కు సంబంధించి చెన్నైకి చెందిన అరుణాచలం అనే వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. 45 లక్షల విలువైన స్మగుల్డ్ గూడ్స్ రవాణా చేస్తూ దొరికినట్టు డీసీపీ మేరీ ప్రశాంతి చెప్పారు. డ్రగ్స్ కొరియర్ ఘటనలో మరో ఇద్దరి పాత్రపైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. డ్రగ్స్ కేసును బెంగళూరు కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఆ దర్యాప్తులో వచ్చిన లీడ్స్ మేరకు నిన్న ఉదయం చెన్నై కస్టమ్స్ చెన్నై ఎయిర్‌పోర్ట్ బయట ఒక నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ రోజు విజయవాడకు వచ్చి విజయవాడ కొరియర్ లో ఆ డ్రగ్ ప్యాకెట్ ని ట్రాన్స్పోర్టేషన్ కి ఇచ్చాడో అతని ఫోటో ఆధార్ కార్డ్ లో ఉంది. ఆ ఫోటో ఎవరైతే ఉందో అతన్ని మనం అరెస్ట్ చేసి అరుణాచలం అన్న వ్యక్తి విచారించడం జరిగింది. విచారణలో అతను ఇంకో ఇద్దరు పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళు అతనికి ఆ డ్రగ్ ప్యాకెట్ ఇచ్చినట్లు, అతను దాన్ని ఇక్కడ కొరియర్ తీసుకొచ్చి ఇచ్చినట్లు, సో పూర్వాపరాలు అతను చెప్పిన లైన్స్ లో కూడా ఆ ఇద్దరు పాత్ర కూడా ఎంత ఉన్నది అన్నది ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది బెంగళూరు కస్టమ్స్ కేసు కాబట్టి ఇతన్ని మనము ఫోర్జరీ కేసు, ఒక ఆధార్ కార్డు వాల్యుబుల్ డాక్యుమెంట్ ని ఫోర్జరీ చేసిన దాని మీద విజయవాడలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. డ్రగ్స్ కేసు బెంగళూరు కస్టమ్స్ వాళ్ళది కాబట్టి ఇతని డీటెయిల్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ వాళ్ళు పీటీ వారెంట్ వేసుకుని అతన్ని తీసుకుని ఎగ్జామిన్ చేయడానికి. అలాగే ఇతను మన టీం పికప్ చేసిన టైంలో చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు దుబాయ్ నుంచి ఆల్మోస్ట్ 25 లాక్స్ స్మగుల్ గుడ్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ అరౌండ్ 30 ఐఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అతను ఎట్లా తీసుకొచ్చాడు, వీటన్నింటి మీద విచారించమని చెన్నై కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా సిపి గారు ఒక లెటర్ రాయడం జరిగింది.